ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रीवलाशुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेल्ला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु चालामंदि मित्रुलु मेल्स् लोनु कामेंट्स् लोनु गुरुगारु माकु धनम अनेदि निलबट्टं लेदु मेमंडि वारपरालु बागुन्नायि सर् నెల ఫలాలు బాగున్నాయి, సంవత్సర ఫలంలో బాగుంది, మా నక్షత్రం ఇది, మా రాశి ఇది, చాలా బాగా ఉన్నాయని చెప్తున్నారు. కానీ మా పరిస్థితి తలకిందులుగా ఉంది. మేము ఎన్నో పరిహారాలు చేస్తూ వస్తున్నాం, కానీ మాకు కలిసి రావడం లేదు. ఎందువల్ల? అలాగే కొంతమంది మిత్రులు, మేము మంత్రం చేయలేము, అలాగే మంత్ర సాధన చేయలేము, పూజలు చేయలేము, అలాగే యంత్రాలు వస్తువులు కూడా కొని పెట్టుకోలేని పరిస్థితి. మాకు కూడా డబ్బు నిలబడాలి, సంపద ఆగాలి, గౌరవ మర్యాదలు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, సంతోషంగా ఉత్సాహంగా ఉండాలి, అలాగే అందరి సహాయ సహకారాలు మాకు లభించాలి. ఇలా చాలామంది మిత్రులు అడగడం జరిగింది. ఈరోజు మనకి సంపద కావాలన్నా, ఇంటిలో ధనం నిలబడాలన్నా, అలాగే ముఖ్యంగా లావిష్నెస్ కానీ ఆస్తులు కూడబెట్టుకోవాలన్నా, అలాగే మనసుకు సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈరోజు మీకు నేను అత్యంత తేలికైన ఎటువంటి పూజ లేని ఉపాయం చెప్తాను. మనకి జ్యోతిష్యంలో రకరకాల విధానాలు ఉన్నాయి. ఆ విధానాల్లో ముఖ్యంగా చాలా వరకు పరిహార మార్గం ద్వారా చాలా పరిహారాలు చెప్తూ ఉంటాం. కొన్ని ఖరీదుతో కూడుకుని ఉంటాయి, కొన్ని ఖర్చులేని కూడా ఉంటాయి. అందులో తంత్ర జ్యోతిష్యంలో చాలా విశేషమైన ఫలితాలు ఇచ్చే దినచర్యలు, అంటే మన జీవన విధానంలోనే కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి. అవేంటో ఈరోజు మీకు నేను వివరిస్తాను. మన జాతకంలో అత్యంత అద్భుతమైన యోగం కలగాలి, అత్యంత అద్భుతంగా ఉండాలి అని మనం ఏదైతే అనుకుంటామో దానికి ముఖ్యంగా జాతకరీత్యా గురువు బలంగా ఉండాలి, అలాగే శుక్రుడు బాగుండాలి, చంద్రుడు బాగుండాలి. ఈ మూడు గ్రహాల యొక్క స్థితి అనుకూలంగా ఉంటే మీరు జాతకం బాగున్నా బాగోకపోయినా కాలం మీకు సహకరిస్తుంది, ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు. చాలామంది అంటూ ఉంటారు, గురువు గారు మా ఇల్లు కలిసి రావడం లేదు, మాకు మా కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక అశాంతి వెంటాడుతూ ఉంది అనేవారు కూడా ఈరోజు వీడియోలో మీకు పరిహారం చెప్తాను. చాలా తేలికైనవి, విశేషంగా ఫలితాన్ని ఇచ్చే పరిహారాలు. నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి, 100% ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఈ పరిహారాలకి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. అంటే పర్టికులర్గా మనం పరిహారాలు చెప్తున్నప్పుడు తాంత్రిక పరిహారాల్లో నియమ నిబంధనలు ఉంటాయి. ఇది వాస్తుకు సంబంధించి, అలాగే జీవన విధానాలకు సంబంధించి మన పూర్వీకులు మనకి జీవితంలో ఒక భాగంగా చేశారు. వాటిని మనం వదిలేసాం. ఆ వదిలేయటం వల్ల కలిగే నష్టాలు మనం అనుభవిస్తున్నాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు ఉద్యోగం గురించి, వివాహం గురించి, అలాగే ఆస్తుల గురించి, స్థలాల గురించి, రకరకాల సమస్యల గురించి కామెంట్స్ చేస్తూ ఉన్నారు, మెయిల్స్ చేస్తూ ఉన్నారు. మన ఛానల్లో దగ్గరగా 2000 వీడియోస్ ఉన్నాయి. అందులో మీరు అడిగిన ప్రతి సబ్జెక్టుకి వీడియో ఉంటుంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, దాంట్లో కొంచెం ఓపిక్గా వెతకండి. మీరు చేయగలిగిన దాన్ని ప్రయత్నించండి, చేయగలిగిన దాన్ని మాత్రమే. అలాగే ముఖ్యంగా మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఏదైనా సరే వీడియో చూస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. నేను వీడియోని లెంతీగానే చెప్తాను, షార్ట్గా చెప్పను, ఎందుకంటే అర్థం అవ్వడం కోసం 1-2 సార్లు చెప్తాను. కొంతమందికి బోరుగాను, ఇబ్బందిగాను, సోదిగాను, ఇలా రకరకాలుగా అనిపించే వాళ్ళు కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఇబ్బందిగా ఉంటుందో, సోదిగా ఉంటుందో, మీరు చూడకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. కారణం ఏంటంటే, నచ్చిన వారు చూస్తారు, నచ్చకపోతే నిర్భయంగా మానేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే మీ అందరికీ నా విన్నపం,
ఏది చేసినా నమ్మకంతో విశ్వాసంతో ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయండి. ప్రయత్న లోపం ఉండకూడదు, ప్రయత్నం కరెక్ట్గా చేయాలి. ముఖ్యంగా ఈరోజు వీడియోలో మీ అందరికీ ఈ చిన్న చిన్న పరిహారాలు నేను చిన్నవి మూడు చెప్తాను, ఈ మూడు కూడా నిత్యం పాటించండి, ఖచ్చితమైన మార్పులు వస్తాయి. అలాగే రాబోయే రోజుల్లో మీ అందరికీ పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాను. నేను ఆఫీస్ని విజయవాడలో పెట్టడం జరిగింది, విజయవాడ ఆటో నగర్ దగ్గరలో తీసుకోవడం జరిగింది. మీకు ఫిబ్రవరి 15 తర్వాత నుంచి మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే లాస్ట్ మూడు సంవత్సరాలు చెప్తున్నాను, వస్తువులు, దైవిక వస్తువులు, అలాగే ఆధ్యాత్మిక వస్తువులు, దేవతా పదార్థాలు, మన పూజామందిరంలో వాడే పదార్థాలు, యజ్ఞయాగాత సంబంధించిన పదార్థాలు, యంత్రాలు, ఇలాంటి వారి గురించి చాలామంది అడుగుతున్నారు. రుద్రాక్షలు, దేవతా బొమ్మలు ఇలాంటివి, ఇవన్నీ కూడా మీకు మన ఆన్లైన్ వెబ్సైట్లో త్వరలోనే మార్చి కల్లా మీకు ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే వస్తువులు దొరకడం కష్టంగా ఉంది, జెన్యున్గా ఉండాలి. ప్రతి వస్తువు గురించి మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మన ఛానల్లో చెప్తాను, అలాగే వెబ్సైట్ లింక్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. కాబట్టి కాస్త ఓపికగా ఉండండి. ఫిబ్రవరి 15 నుంచి మీ అందరికీ కూడా పర్సనల్ అపాయింట్మెంట్స్ని ఇవ్వడం జరుగుతుంది. విజయవాడలో ఆఫీస్ పెట్టడం జరిగింది, తీసుకోవడం జరిగింది. నేను మహారాష్ట్ర నుంచి విజయవాడకి వచ్చేస్తున్నాను. కాబట్టి మీరు మన అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేసి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ గురించి కూడా ఫిబ్రవరి 15 నుంచి మీరు తీసుకోవచ్చు. ఇంకా వీలైతే ముందే చెప్తాను, నేను అది కూడా వీడియోలో చెప్తాను. కాబట్టి కాస్త ఓపికగా కొంచెం సమయాన్ని నాకు ఇవ్వండి. అలాగే ఈరోజు వీడియోలో మూడు గ్రహాలు, గురువు, శుక్రుడు, చంద్రుడు. మీరు జాతకరీత్యా గురువు బాగోకపోతే, గురు బలం లేకపోతే ఎంత కష్టపడ్డా డబ్బు నిలబడదు. అలాగే ఎంత కష్టపడి పనిచేసినా ఆ ఫలితం 99.9% వచ్చిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి అత్యంత తేలికైన పరిహారం, చాలా పరిహారాలు చెప్పాను, ఇది అత్యంత తేలికైన పరిహారం. ఆడవారికి కానీ మగవారికి కానీ జాతి మతం కులం అంటూ ఏమీ లేదు. ఎవరైనా సరే మీరు చేయవలసింది ఏంటంటే, పసుపు, మన ఇంట్లో ఉండే పసుపు ఉంటుంది కదా, స్నానానికి వెళ్ళే ముందు మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం కానీ, దీనికి నెలసరి కూడా అలాంటిది ఏమీ లేదు, చక్కగా కొద్దిగా పసుపు తీసుకోండి, కొద్దిగా పసుపు తీసుకోండి, దానిలో కొద్దిగా వీలైతే గంగాజలం ఉంటే గంగాజలం కలపండి, గంగాజలం లేకపోతే మామూలు మంచినీరైనా సరే కలిపి చక్కగా నీళ్ళలో వేసి కలిపి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని మీరు స్నానానికి వెళ్ళండి. స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ బొడ్డు ప్రాంతం అంటే నాభి మీద, నాభి ప్రాంతానికి రౌండ్గా కొద్దిగా పసుపుని రాసుకోండి. ఇలా ప్రతిరోజు చేయండి. ఇలా చేస్తే జాతకంలో గురుబలం లేక డబ్బు నిలబడకపోయినా, ఇంటిలో ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉన్నా ఇబ్బందులు వస్తాయి. మరి గురుబలం జాతకరిచ్చా లేదు, కరెక్టే. గురుబలం ఎలా పెంచుకోవాలనే పాయింట్ చాలా వీడియోలు చెప్పాను. మీరు మీ పెద్దల్ని తిట్టకూడదు, గురువుల్ని తిట్టకూడదు. మీరు కంపల్సరిగా అంటే కంపల్సరిగా మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి, లేదంటే గురువు ఆశీర్వాదం, మీకన్నా పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవాలి, కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే జాతకం బాగోకపోయినా మీరు అంటే మామూలు చెప్తున్నాను, ఉంగరాలు పెట్టుకోకుండా కూడా మీ జాతకం మారుతుంది. చెక్ చేసుకోండి, ఒక వారం రోజులు మీకు మార్పు కనిపిస్తుంది డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే శుక్రుడు, జాతకరీత్యా శుక్రుడు బాగోలేదనుకోండి, మీకు కారు కావాలి, ఇల్లు కావాలి, లావిష్నెస్గా ఉండాలి, డబ్బు కావాలి, అలాగే సమాజంలో పరువు ప్రతిష్టలు కావాలి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. వీటిల్లో మీకు అలాంటివేమీ రాకపోగా చూటిపోటి మాటలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీరు ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు దీపారాధన చేసినప్పుడు ఆ దీపము లోపల, దీపారాధన చేస్తారు కదా, దీపము లోపల చీమ తిలకాయంత పచ్చ కర్పూరాన్ని దాంట్లో వేయండి. దీపము మనం ఏదైతే వెలిగిస్తున్నాం కదా, కుంది ఉంటుంది కదా, ఆ నూనెలో వేయండి. అంటే ఆవునితో కానీ కొబ్బరి నూనెతో కానీ దేంతో వెలిగించినప్పటికీ కూడా అలా వేయండి. అలాగే మీ ఇంట్లో వంటగదిలో ఉప్పు, ఒక ఉప్పు ప్యాకెట్ని అంటే ఒక 2 కేజీలు ఉప్పు కొన్నారనుకోండి, 1 కేజీ ఉప్పు ప్యాకెట్ని వాడకుండా పక్కన పెట్టించండి. అది కూడా మీరు ఉత్తర దిశ వైపు, మీ కిచెన్లో ఉత్తర దిశ వైపు పెట్టి ఉంచండి. 2 కేజీలు తెచ్చుకోండి, 1 కేజీ వాడుతూ ఉండండి. 1 కేజీ అయిపోయింది అనుకోండి, ఆ ప్యాకెట్ అలా వాడకుండా ఇంకొక 1 కేజీ ప్యాకెట్ తెచ్చి ఆ పాత ప్యాకెట్ వాడండి, కొత్త ఉప్పు ప్యాకెట్ పక్కన పెట్టుకోండి. ఇది చేయడం వల్ల కూడా మీకు ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే చంద్రుడు,
మనోకారకుడైన చంద్రుడు. చంద్రుడు బాగోకపోతే డబ్బు రాదు. మనసు బాగుంటేనే డబ్బు వస్తుంది. చంద్రుడు బాగుండడం కోసం మనం ఏం చేయాలంటే, కంపల్సరిగా మనం ఏ రోజునైనా సరే ఒక కేజీ పంచదార తెచ్చుకోండి. ఒక కేజీ పంచదార, పంచదార తెచ్చుకొని మీరు వంటగదిలో తూర్పు వైపు ఒక కేజీ అది వాడకూడదు, ఒక గాజు బౌల్లో పోసించండి, చక్కగా మూత పెట్టించండి. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఈశాన్యం వైపు పెట్టించాలి లేదంటే తూర్పు వైపు పెట్టించాలి. మన దేవుడి మూల ఉద్యోగం కోసం కూడా ఉపాయాలు చెప్పాను, దేవుడి మూల పెట్టమని చెప్పి ఈశాన్యం మూల. అలాగే వంటగదిలో ఒక కేజీ పంచదారని మీరు చక్కగా తూర్పు వైపు పెట్టించండి, దాన్ని వాడవద్దు. తర్వాత అంటే మీరు ఆ పంచదార అలా పోసి ఉంచండి, అంటే ఒక గాజు బౌల్లో కానీ డబ్బాలో కానీ పోసి ఉంచండి కేజీ పంచదార. దీనివల్ల ఏమవుతుంది అంటే, అది కూడా సూర్యకిరణాలని మనకు మామూలుగా తూర్పు భాగం నుంచి సూర్యుడు వస్తుంటాడు. సూర్యకిరణాలు మన ఇంట్లోకి వచ్చినా రాకపోయినా మనం ఆ భాగంలో పెట్టడం వల్ల మనకి ఏదైతే శుక్రుడు వల్ల, చంద్రుడు వల్ల, అలాగే గురువు వల్ల వచ్చే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, ఈ మూడు పదార్థాల వల్ల ఆ ఇబ్బందులు తగ్గుతాయి. పంచదార కూడా చాలా పరిహారాలు పనిచేస్తుంది. మనం ఆ పంచదార వాడుకోవాలంటే ఒక కేజీ పంచదార తెచ్చుకొని దాన్ని వాడుకోవాలి. ఇలా మీరు మీ ఇంట్లో ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి. దీనికి జాతి, మతము, కులం ఇలాంటివి ఏమీ లేవు. మీ ప్రయత్నం మాత్రమే ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేసి ఖచ్చితంగా ఫలితాన్ని పొందండి. అలాగే రాబోయే రోజుల్లో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మరిన్ని తేలికైన వీడియోలని తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, ట్విట్టర్ లింక్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. మీరు దానిలో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. రాబోయే రోజుల్లో మీ అందరికీ అన్ని వస్తువులు కూడా అందుబాటులో తీసుకొస్తాను. కొంచెం సమయాన్ని నాకు ఇవ్వండి, ఎందుకంటే టీంని బిల్డ్ చేసుకోవాలి. విజయవాడలో టీం బిల్డ్ చేసుకోవడానికి ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. రాబోయే 15 రోజుల్లో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పర్సనల్గా కూడా అందుబాటులోకి వస్తాను. ఈ ఫోన్ అపాయింట్మెంట్స్ కూడా కంటిన్యూ అవుతాయి. పర్సనల్ అపాయింట్మెంట్ కోసం మన అపాయింట్మెంట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. 15 తర్వాత నుంచి మీకు అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.